కేసుల సత్వర పరిష్కారానికి చొరవ చూపించాలి. ఎస్పీ ఏవి రంగనాథ్. శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలతో మమేకం కావడంతో పాటు కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్ అధికారులంతా చొరవ చూపాలని ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే ప్రతి కేసును పరిష్కరించే విధంగా చూడాలని, సాధ్యమైనంత త్వరగా కేసును పరిష్కరించే విధంగా చూడటం వలన ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకం కలిగించాలని అన్నారు. కోర్టు కేసుల పట్ల ఎప్పటికప్పుడు సమీక్షించుకుని శిక్షణ శాతం పెరిగే విధంగా చూసుకోవాలని అన్నారు. పని ఒత్తిడి పేరు వలన నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రతి కేసుపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేర పరిశోధన, విచారణ నాణ్యవంతంగా ఉండాలని, కేసులు నమోదు చేసి సరిపెట్టుకునే విధానం సరికాదన్నారు. ఏమైనా సమస్యలుంటే పాత కేసులను, కోర్టు తీర్పులను స్టడీ చేయాలని తెలిపారు. కొత్తగా విధుల్లో చేరే ఎస్ఐలు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఎదురయ్యే ప్రతి కేసు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఎదురయ్యే ప్రతి కేసు తమకు శిక్షణగా భావించి కేసుల పరిశోధన చేయాలని సూచించారు. ఇవన్నీ అయిపోగానే వెంటనే మనం అంతా కూడా మీ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మీ ఫైల్స్ తీసి ర్యాండమ్ గా నేను ఈ సైకిల్ నుంచి కానీ లేదా మన ప్రాసిక్యూటర్స్ ఉంటారు, జ్యుడిషియల్ ఇవన్నీ ఎలా పార్ట్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో నెంబర్ వన్, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మూడు పాటలు మనం చూస్తున్నాం, రేపు మన రెవీజియస్ కూడా ఉంటుంది. మీ అందరూ కేసుని ఏదో రహస్యంగా ముక్కుబడిగా చేసినట్టు కాకుండా ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఏఎస్పీ గుజ్జా రమేష్, డిఎస్పీలు గంగారాం, శ్రీనివాస్, మహేశ్వర్, సిఐలు శివరామ్ రెడ్డి, రమణారెడ్డి, రవీందర్, శ్రీకాంత్, సురేష్, ప్రభాకర్, ధనుంజయ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి, గోపాలకృష్ణ, నరేందర్ రావు, జవహర్ లాల్, అఖిల, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.